ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు చదివాం. అక్కడ ఒక సంఘమును గూర్చి ప్రభువు మాట్లాడుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఒక సంఘమును గూర్చి దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ సంఘము పేరేమంటున్నాడు? లవోదికయ సంఘం. లవోదికయ సంఘమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పట్టణములో ఒక వారు నీటి కొరకు కొంత కాలువ తవ్వారు. ఎక్కడో దూరములో ఉన్న నీటి కొరకు కాలువ తవ్వారు. అయితే అక్కడ ఉన్న నీరు చాలా వేడిగా ఉంటుందంట. నీరు చాలా వేడిగా ఉంటుంది. మరి వీరి అవసరాల కొరకు ఆ నీరు వీరి పట్టణానికి రావాలి. మార్గం ఏర్పరిచారు. అక్కడ నుండి నీరు ప్రయాణమై వచ్చేసరికి నీరు చల్లబడలేదు. అక్కడేమో నీరు వేడిగా ఉంది. వీరి పట్టణానికి వచ్చిన తర్వాత కూడా నీరు చల్లబడలేదు, కానీ ఆ నీరు నులివెచ్చగా ఉంది. ల్యూక్ వామ్ వాటర్. వేడిగా లేదు, చల్లగా లేదు, కానీ నులివెచ్చని స్థితిలో ఉన్నాయంట ఆ నీరు. లవోదికయ సంఘమును గురించి ప్రభువు మాట్లాడుతూ, నీవు వేడిగానైనను లేవు, చల్లగానైనను లేవు, కానీ నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. దేవుని కొరకు, దేవుని కొరకు జీవించాలంటే ఎలా ఉన్నారంట? వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. సరి అయిన భక్తి జీవితము లేదు, సరి అయిన మార్పు జీవితములో లేదు. పూర్తిగా సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నవారు కారు. కొంత దేవునిలో, కొంత లోకములో, రెండు విధాల జీవితము జీవిస్తున్న పరిస్థితి. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని ముందుకు సాగిన జీవితమే ఆశీర్వాదకరమైన జీవితం. నీవు వెచ్చగానైనను లేవు, చల్లగానైనా లేవు, రెండిటి మధ్య నులివెచ్చని స్థితిలో జీవిస్తూ ఉన్నావు. లోకాశలను విడిచి, శరీరాశలను విడిచి సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్న స్థితి కాదు. ఇటు సంపూర్ణంగా లోకములో జీవిస్తున్న స్థితి కాదు. కానీ కొంత దేవుడు కావాలంటున్నావు, కొంత భక్తి కావాలంటున్నావు, మరి కొంత లోకము కూడా నీ హృదయములో దాచి ఉంచావు. ప్రభు ఈ దినం మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనతోనే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నులివెచ్చని స్థితిలో ఉన్నావు, సరి అయిన విశ్వాస జీవితము లేదు. మన వాళ్ళు అంటారు కదా, రెండు పడవల మీద కాళ్ళేసినట్టు అంటారు. అవునా? రెండు పడవల మీద కాళ్ళేస్తే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? ఒక పడవ చక్కగా దాని దారిన అది వెళ్ళిపోద్ది, రెండవ పడవ కూడా దాని దారిన అది వెళ్ళిపోద్ది. మధ్యలో ఏమవుతాం? మునిగేది మనమే. ఇంకా లోక సంబంధమైన జీవితము మనలో ఉంటే అలాంటి జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉండాలి. నీవు వెచ్చగానైనను లేవు, చల్లగానైనను లేవు, కానీ నులివెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నావు. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని జీవిస్తున్న పరిస్థితి కాదని లవోదికయ సంఘమును గూర్చి ప్రభువు సెలవిస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. లవోదికయ సంఘాన్ని మనం గమనిస్తే మంచి చరిత్ర ఉంది ఆ సంఘానికి, ఆ పట్టణానికి మంచి చరిత్ర ఉంది. మొదటిగా లవోదికయ సంఘము, లవోదికయ పట్టణము, అది రూకలు మార్చు కేంద్రము అంట. రూకలు మార్చే కేంద్రము అంటే అది ధనవంతులు నివసించే ప్రదేశము. ఎంతో డబ్బున్నవారు, ధనముంది వారి దగ్గర. ఎంత ధనము అంటే ఆ ధనముతో ప్రభువునే మరచిపోయిన వారు, దేవునిని మరచిన వారు, ధనముతో మేము ఏదైనా చేయగలమన్న స్థితికి వెళ్ళిన వారు, దేవుడు మాకు అవసరం లేదన్న పరిస్థితిలో జీవిస్తున్నవారు. మొదటిగా లవోదికయ పట్టణము అది రూకలు మార్చు కేంద్రము. అంతేకాదు, రెండవదిగా మనం గమనిస్తే అది వైద్య విజ్ఞాన కేంద్రం అని చెప్పాలి. ఎందుకంటేనంట, ఆ పట్టణములో, లవోదికయ పట్టణములో కంటికి, కంటి వ్యాధికి, అలాగే చెవి వ్యాధికి ఔషధము తయారు చేస్తారంట. కంటి వ్యాధికి ఔషధము తయారు చేసే పట్టణం అది. ఎంత చరిత్ర ఉందా! మంచి చరిత్ర గల పట్టణము. మొదటిగా ఏమన్నాను? రూకలు మార్చే
కేంద్రం అది. రెండవది ఏమంటున్నాను, అది వైద్య కేంద్రము. అంతేకాదు వస్త్రములను అలంకారముగా తీర్చిదిద్దే కేంద్రం అంట అది. వస్త్రములను ఆభరణములను కూడా చాలా అలంకరించి వారు వాటిని మార్చగలిగే పట్టణము లవోదికయ పట్టణం. వారు గొర్రె బొచ్చుతో ఊదా రంగు నలుపు రంగు కలిసి కలిపిన మెటీరియల్ తయారు చేస్తారంట, మృదువైన మెటీరియల్. వారు వస్త్రములను అందముగా అలంకారముగా మార్చగల సామర్థ్యత ఉన్న పట్టణం అది. మంచి చరిత్ర ఉంది నిజమే. మూడు విషయాలు ప్రాముఖ్యంగా మీకు చెప్తూ ఉన్నాను. మొదటిగా ఎలాంటి పట్టణం అది, రూకలు మార్చే కేంద్రము. రెండవది అది వైద్య కేంద్రము. మూడవది ఏమంటూ ఉన్నాడు, వస్త్రములను అలంకారముగా మార్చే కేంద్రం. ఎంతో మంచి చరిత్ర ఉన్న పట్టణము నిజమే. అలాంటి పట్టణమును గూర్చి ప్రభువు సెలవిస్తున్న మాట ఏమిటి, ప్రభువు సెలవిస్తున్న మాట ఏమిటి, ఆహా నీకెంత జ్ఞానముంది, కంటికి ఆ వ్యాధికే మందు ఔషధమును తయారు చేశావు నీవు, ఎంతో ధనవంతులున్న పట్టణము, ఎంత మంచి పట్టణం అంటూ ఉన్నాడా ప్రభువు. ఏమని సెలవిస్తూ ఉన్నాడు చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం మనం చదివిన వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, నీవు దరిద్రుడవు, దరిద్రుడవు. అదేంటండి, ధనవంతులున్న పట్టణము, ఐశ్వర్యవంతులున్న పట్టణము, అలాంటి పట్టణముతో ప్రభువు మాట్లాడుతున్న మాట, నీవు దరిద్రుడవు, ఏమీ లేనివాడవు నీవు. ఏమిటి మాట, ప్రభు ఎందుకు ఇలాంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియులారా, శారీరకంగా లోక సంబంధంగా వారు ధనమును కూర్చుకోగలిగారు, కానీ లోక సంబంధమైన ధనవంతులే, కానీ ఆత్మ సంబంధమైన దరిద్రులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆత్మీయంగా దేవునికి దూరముగా జీవిస్తున్న పరిస్థితి వారిది, ప్రభువును హృదయములో చేర్చుకోలేని స్థితి వారిది. మన ధనము, మన ఐశ్వర్యము, మన చదువు, మన ఆస్తిపాస్తులు, సంపద దేనికి కూడా పనికి వచ్చేవి కావు. ఒక దినాన అవన్నీ నశించిపోయేవే, కానీ ఆయన యందు భయభక్తులే మనకు నిరంతరము ఆశీర్వాదం. ధనవంతులున్న పట్టణమే, ఎంతో ఐశ్వర్యవంతులున్న పట్టణమే, అలాంటి సంఘమును గూర్చి ప్రభువు సెలవిస్తున్న మాట ఏమంటూ ఉన్నాడు, నీవు దరిద్రుడవు. నీ దగ్గర ధనముందనుకుంటూ ఉన్నావు, లోక సంబంధమైన ధనము నీ దగ్గర ఉందేమో, కానీ ఆత్మీయముగా నీవు దరిద్రమైన స్థితిలో జీవిస్తూ ఉన్నావు. దేవునికి దూరమైన జీవితం అది. ఇలాంటి స్థితిలో నీవు ఉన్నావా ఈ దినం? దేవునికి దూరముగా జీవిస్తూ ఉంటే, ప్రభువును హృదయములో చేర్చుకోలేకపోతే, రక్షించబడక ఇష్టానుసారముగా లోక సంబంధమైన జీవితము జీవిస్తూ ఉంటే, ప్రభు ఈ దినం నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ ధనమును చూచి నీవు గర్విస్తూ ఉన్నావు, నీ ఐశ్వర్యమును చూచి నీవు గర్విస్తూ ఉన్నావు, నీ చదువును చూచి గర్విస్తున్నావేమో, కానీ నీవు దరిద్రుడవే. ఆత్మీయ దారిద్రత నుండి మనము బయటకు రావాలి. క్రీస్తు ప్రభువును కలిగిన వారముగా, రక్షించబడిన వారముగా, ఆత్మీయ ధనవంతులముగా ఆయనలో మనము ముందుకు సాగే వారంగా ఉండాలి. పౌలు దీన్ని గ్రహించాడు, ఈ సత్యాన్ని పౌలు గ్రహించాడు. గ్రహించిన వాడుగా ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు, చదువుదాం చూడండి. రోమా పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. నేనెంత సంపాదించినా, ఈ లోకములో ఎంత సంపాదించినా అది అంతా కూడా వ్యర్థమే. ఇట్టి మరణమునకు లోనగు శరీరము. ఈ శరీరం ఏమైపోతుంది? ఒక దినాన పాతి పెట్టబడుతుంది, శరీరము కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఆత్మీయ ఆశీర్వాదాలే నిరంతరము నిలిచి ఉంటాయి గనుక, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కంటే, ఈ లోక సంబంధమైన వాటికంటే కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండాలి.
నీవు ధనవంతుడు అనుకుంటూ ఉన్నావు, కానీ నీవు దరిద్రుడవు. ఇంకా ఏమని సెలవిస్తూ ఉన్నాడు ప్రభు? చదువుదాం చూడండి, మనం చదివిన వాక్య భాగానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, నీవు దరిద్రుడవు, గుడ్డివాడవును. ఏమంట? నీవు గుడ్డివాడవు. అరే అదేంటండి, అంత పెద్ద పట్టణం, కంటి చూపుకే ఔషధము తయారు చేసే పట్టణం, అందరికీ మేము కంటి చూపునిస్తున్నామని గొప్పగా చెప్పుకునే ప్రజలతో ప్రభువు సెలవిస్తున్న మాట, నీవు గుడ్డివాడవు, నీవు గుడ్డివాడవు. లోక సంబంధముగా చూపునిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఆత్మీయమైన గుడితనము నీలో ఉంది. ఆత్మీయ గుడ్డితనము నీవు కలిగి ఉన్నావు, నీవు గుడ్డివాడవే. భయంకరమైన మాటలు దైవ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. గుడ్డితనములో జీవిస్తూ ఉన్నావు, చీకటిలోనే ఇంక నువ్వు జీవిస్తూ ఉన్నావు, పాపాంధకారములోనే జీవిస్తూ ఉన్నావు. ప్రభువుని హృదయములో చేర్చుకొనక ఆయనకు దూరముగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఎలాంటి వారంట? గుడ్డివారు అంటూ ఉన్నది దైవ గ్రంథం. జాగ్రత్త పడదాం. నీవు కంటి చూపునిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీవు గుడ్డివాడవు. ధన సంపద ఐశ్వర్యము నీకుందనుకుంటున్నావు, కానీ నీవు దరిద్రుడవు. ఆత్మీయ ఐశ్వర్యము కలిగి ఉండేవారంగా ఉండాలని ప్రభువు మనలను కోరుతూ ఉన్నాడు. గుడ్డితనమును దూరపరచి ఆయన మనలను వెలుగులో నడిపించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు వస్తుంది వెలుగు? గుడ్డితనము ఎప్పుడు పోతుంది? చదువుదాం చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. గుడ్డితనం ఎప్పుడు పోతుంది? దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం. క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం. వెలుగు ఎప్పుడు వస్తుందంట? గుడ్డితనం ఎప్పుడు పోతుంది? చీకటి ఎప్పుడు పోతుంది? నిజమైన వెలుగును మనం ఎప్పుడు చూడగలుగుతాం? ఆయన వెలుగులో ఎప్పుడు నడవగలుగుతాం? సువార్త ప్రకాశం, సువార్త ద్వారానే మనము వెలుగులో నడవగలుగుతాం. దేవుని సువార్త అది ఒక మంచి వార్త, అది రక్షణ వార్త. రక్షించబడినప్పుడు మాత్రమే మానవుడు చీకటిలో నుండి వెలుగులో నడిచేవాడుగా ఉంటాడు. చీకటిని దూరపరుస్తాడు ప్రభు. ఆయన శిలువ రక్తములో కడుగబడినప్పుడు ఆయన మనలో ఉన్న పాప చీకటి అంతటిని తీసివేసి నిజమైన వెలుగులో మనలను ఆయన నడిపేవాడుగా ఉన్నాడు. ఏమంట? సువార్త ప్రకాశం. వెలుగు ఎప్పుడు కలుగుతుంది? సువార్తను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క రక్షణ వార్తను హృదయంలోకి అంగీకరిస్తామో, ఆయన శిలువ రక్తములు ఎప్పుడైతే కడుగుబడతామో, అప్పుడే మనలో ఉన్న చీకటిని ఆయన దూరపరచి సంపూర్ణమైన వెలుగును దయచేసేవాడుగా ఉన్నాడు. ఆ మాట ఇంకా చదువుదాం చూడండి, అదే వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింప, వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, అవిశ్వాసులకు గుడ్డితనము కలుగా చేశాను. గమనించారా? యుగ సంబంధమైన దేవత అంటూ ఉన్నాడు. వాడే అపవాది. అపవాది ఏం చేస్తున్నాడంట? గుడ్డితనము కలుగజేస్తూ ఉన్నాడు. మానవుని సువార్త యొక్క వెలుగులోనికి రాకుండా పాపములో జీవించి వారు మరణానికి పాత్రులయ్యేలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ సువార్త ప్రకాశము, సువార్త ద్వారానే, రక్షణ వార్త ద్వారానే మనము వెలుగులో నడవగలం. లవోదికయ సంఘస్థులు, మేము ఔషధము తయారు చేయగలిగిన వారం, మేము కంటి చూపును దయచేయగలవారం అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, లోక సంబంధముగా మీరు చేయగలరేమో, కానీ ఆత్మీయముగా మీరు గుడ్డివారే. ధనవంతులు అనుకుంటూ ఉన్నారు, కానీ మీరు దరిద్రులు. చూపునివ్వగలరు అనుకుంటున్నారు, కానీ మీరు గుడ్డివారు, చీకటిలోనే జీవిస్తూ ఉన్నవారు.
ఇంకా ప్రభు ఆ సంఘాన్ని గురించి సెలవిస్తున్న మాట చదువుదాం చూడండి. మనం చదువుతున్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు గుడ్డివాడవును, నీవు గుడ్డివాడవు, దిగంబరుడునై ఉన్నావని. ఏమంట? నీవు దిగంబరుడవు. లవోదికయ సంఘమును గురించి మాట్లాడుతూ నేను చెప్పాను, అది ఎలాంటి పట్టణము, ఎలాంటి పట్టణం అది? వస్త్రములను అలంకారముగా తయారు చేయగల పట్టణం, ఆభరణములను వస్త్రములను మెరిసేవాటిగా అలంకరించగలిగిన పట్టణము అది. కానీ ఆ పట్టణమును గూర్చి ప్రభు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? నీవు దిగంబరుడవు, గొప్ప వస్త్రములను తయారు చేయగలవు అనుకుంటూ ఉన్నావు, కానీ నీవు దిగంబరుడవు, సరైన వస్త్రములను ధరించలేని వాడవు. ప్రభువు సెలవిస్తున్న మాట ఇది. ఆత్మీయ దిగంబరత్వమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి విశ్వాసులముగా, రక్షించబడిన వారముగా ఎలాంటి వస్త్రములు మనము ధరించుకోవాలి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. నిర్మలమైన సన్నపు నార బట్టలు నాకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధ నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నార బట్టలు, ఎలాంటి వస్త్రములు ధరించుకోవాలంటే మనం సన్నపు నార బట్టలు, అవి దేనికి సూచన? నీతి క్రియలు. రక్షించబడిన వారముగా, దేవుని నీతిని ధరించిన వారముగా ఈ జీవిత యాత్రలో మనం ముందుకు సాగే వారముగా ఉండాలి. లవోదికయ సంఘస్థులు అనుకుంటూ ఉన్నారు, మేము ఐశ్వర్యవంతులము, మేము ధనవంతులం అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు దరిద్రుడవే, ఆత్మీయ దారిద్ర్యతలో ఉన్నావు. లవోదికయ సంఘస్థులు అనుకుంటూ ఉన్నారు, మేము అందముగా వస్త్రములను తయారు చేయగలం అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు దిగంబరుడవు. అంతేకాదు, మేము చూపునివ్వగలము, అలాంటి ఔషధములు తయారు చేసేవారం అంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు గుడ్డివాడవు. ఆత్మీయముగా వెనుకబడిన స్థితిలో, ఇంకా నువ్వు చీకటిలోనే జీవిస్తూ ఉంటే ప్రభు మనల్ని దినం పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్య వెలుగులో రక్షించబడిన వారముగా, క్రీస్తు ప్రభువులో మనం ముందుకు సాగే వారముగా ఉండాలి. ఇలాంటి సంఘముతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ గొప్ప వాగ్దానాలను దయచేస్తూ ఉన్నాడు. ఇలాంటి సంఘము దేవునిని మరచి విడిచిన సంఘమే ఇది. అలాంటి వారికి దేవుడు ఎన్నడూ ఇవ్వనంత గొప్ప వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఏమిటా వాగ్దానాలు? చదువుదాం చూడండి. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనం చదువుదాం. ఎవడైనను నా స్వరము విని, గమనించండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి పట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నీవు దిగంబరుడవు, నీవు దరిద్రుడవు, నీవు గుడ్డివాడు అంటూ ఉన్నాడు. అలాంటి వారితో ప్రభువు మాట్లాడుతూ గొప్ప వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. ఏమిటా వాగ్దానం? నీవు తలుపు మూసుకొని ఉన్నావు, నాకు స్థానం ఇవ్వలేదు ఇప్పటి వరకు, అయినా నేను తలుపు నొద్ద నిలుచుండి తడుతూనే ఉన్నాను. హృదయపు తలుపు నొద్ద నిలుచుని ఉన్నాడు, తడుతూ ఉన్నాడు ప్రభు. నీవు గనుక తలుపు తెరిచి నన్ను ఆహ్వానిస్తే ఏం చేస్తాడంట? నాతో కూడా అతడును, అతనితో నేనును కలిసి భోజనము చేయుదము. గొప్ప వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు ప్రభు. అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భోజనము చేయుదము. ఎందుకు ఈ మాట దైవ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం? ఇలాంటి మాట ప్రభువు సెలవు ఇస్తూ ఉన్నాడు ఎందుకని? యూదులు ప్రతిదినము 3 సార్లు భోజనము చేస్తారంట. ఉదయమున వారి పనులకు వెళ్లే ముందు కొంత ఆహారం తీసుకొని వెళ్తారు. తరువాత ఆ పని మధ్యలో కొంత ఆహారము తీసుకుంటారంట. రాత్రికి అందరూ వారి పనుల నుండి తిరిగి వచ్చి అందరూ కలిసి ఒక చోట చేరి కూర్చొని ప్రేమతో ఆప్యాయతతో ఒకరినొకరు పలకరించుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎక్కువ సమయం భోజనము చేస్తూ ఉంటారు.
భోజనంలో ఎక్కువ సమయం గడుపుతారు. ఎందుకని? ఒకరితో ఒకరు సమయము గడిపే సమయం అది, ఒకరితో ఒకరు ప్రేమతో సంభాషించుకునే సమయం అది. అదే ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, నేనుకు అతనితో, అతనితో నేనును కలిసి భోజనము చేయుదుము. హీ టాక్స్ అబౌట్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ఒక గొప్ప సహవాసమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఎంతో క్లోజ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు గనక నన్ను ఆహ్వానిస్తే, నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే, నీతో కూడా నేను కలిసి భోజనము చేస్తాను, ఒక గొప్ప సహవాసము కలిగి ఉంటాను, నీతో కలిసి జీవిస్తాను, నిన్ను బలపరచి నడిపిస్తాను. ఆయనతో సహవాసములో మనం ముందుకు సాగితే, క్రీస్తు ప్రభువుతో మనము సహవాసము కలిగి ఉంటే మనకు లభించే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి చదువుదాం చూడండి. 73వ కీర్తన చదువుదాం చూడండి. ఆయనతో కలిసి సహవాసములో మనం ముందుకు సాగితే మనకు లభించే ఆశీర్వాదం ఏమిటి? 73వ కీర్తన 23వ వచనం చదువుదాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా కుడి చేయి, ఆహా, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఆయనతో సహవాసం అంటే ఎలా ఉంటుందంట? నా కుడి చేతిని నీవు పట్టుకొని ఉన్నావు. ఎన్నో సందర్భాల్లో కృంగిన స్థితిలో ఉన్నానయ్యా, పడిపోయే పరిస్థితిలో ఉన్నాను, కానీ పడిపోకుండా నా చేతిని నీవు పట్టుకొని ఉన్నావు. ఎన్నో సందర్భాల్లో ఎలాంటి నిర్ణయము తీసుకోవాలో మనకు అర్థం కాని పరిస్థితి, మన ముందు 2-3 దారులు కనిపిస్తూ ఉంటాయి, ఎటువైపు వెళ్ళాలో ఏమీ తోచని స్థితి, నా కుడి చేతిని నీవు పట్టుకొని ఉన్నావు. సరి అయిన మార్గంలో నీవు నన్ను నడిపిస్తావు. ఆయనతో సహవాసము చేస్తే ఆయన మనలను బలపరిచి నడిపించేవాడు, మనలో ఉన్న ఆందోళనను దూరపరిచేవాడు, మనలో ఉన్న శక్తిహీనతను తీసివేసేవాడు, కృంగిన స్థితిని దూరపరిచేవాడు, శక్తినిచ్చి బలపరచి జయముతో ఆయన మనలను ముందుకు నడిపించేవాడు. ఆయనతో సహవాసము కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. ఇదిగో నేను, నీవు నన్ను ఆహ్వానిస్తే, తలుపు తెరిచి నీవు నన్ను ఆహ్వానిస్తే నేను లోపల ప్రవేశిస్తాను, నాతో అతడును అతనితో నేనును కలిసి భోజనము చేయుదుము. సహవాసము చేస్తాం. ఆయనతో సహవాసము చేస్తే, ప్రభువుతో సహవాసము చేస్తే ఏం చేస్తాడంట? నా కుడి చేతిని నీవు పట్టుకొని ఉన్నావు, నన్ను బలపరిచి నడిపించువాడవు నీవేనయ్యా, పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తువాడవు నీవే, నన్ను సరి అయిన మార్గములో నడిపించువాడవు నీవే. ఆయనే మనలను నడిపించేవాడు. ఆయనతో సహవాసము కలిగి ఉంటే ఇంకా ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుతాం? 48వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం చదువుదాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవనకు నేనే నీకు ఉపదేశము, నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకించినట్లయితే నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించినేడలా నీ క్షేమము నది, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను అవి ప్రవహించును. సహవాసము కలిగి క్రీస్తు ప్రభుతో జీవిస్తే ఏమంటూ ఉన్నాడు? నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించుదును. జ్ఞానమిచ్చి నడిపించువాడు ఆయనే. అనుదినము నిరంతరము ఆయనతో సహవాసం ముఖ్యం. ప్రార్థనలో సమయం గడపాలి. ప్రభువు నుండి మనము డైరెక్షన్ పొందాలి, ఉపదేశమును పొందేవారముగా ఉండాలి. దినదినము వాక్యమును ధ్యానించి ఆయన చిత్తానుసారముగా మనం ముందుకు సాగేవారంగా ఉండాలి. ఆయనతో సహవాసము చేసినప్పుడు నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించేదను. ఎంతో ఆశీర్వదించి నడిపించేవాడుగా ఉన్నాడు ప్రభు. లవోదికయ సంఘమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ధనవంతుడు అనుకుంటూ ఉన్నావు, కానీ ఆత్మీయంగా నీవు దరిద్రుడవే.
నీవు కంటి చూపుకే ఔషధము తయారు చేయగలను అనుకుంటూ ఉన్నావు, కానీ ఆత్మీయంగా నీవు గుడ్డివాడవు. వస్త్రములను అలంకారముగా మార్చగలను అనుకుంటూ ఉన్నావు, కానీ నీవు దిగంబరుడు అంటూ ఉన్నాడు అని గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు నన్ను నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నేను నీతో సహవాసమును చేస్తాను. ఆయనతో సహవాసము చేయటం వలన మనకు నిరంతరము మేలుంది. ఆయనే మనలను నడిపించేవాడు. నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాను, పడిపోయిన స్థితిలో లేవనెత్తుతాను, నడవలేని స్థితిలో శక్తినిస్తాను, జయమిచ్చి బలపరిచి నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గనుక అలాంటి వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారముగా క్రీస్తు ప్రభువులో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీ అత్యున్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నులివెచ్చని స్థితిని దూరపరుచుకొని సంపూర్ణంగా మీకు లోబడి జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఆత్మీయ దరిద్రతను తీసివేసి ప్రభువా, రక్షించబడిన వారుగా మీతో సహవాసములో దినదినము ఎదిగే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. సహవాసము ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వాదము, మేలు, దిద్దుబాటు పొందే కృపనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యము విన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడి మీతో అన్యోన్యమైన సంబంధము కలిగి మేలుతో వారి జీవితాలను వర్ధిల్ల చేసుకునే కృపనిమ్మని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ డాక్టర్ ఎం జాన్ డేవిడ్, పోస్ట్ బాక్స్ నంబర్ 004, ఉయ్యూరు, కృష్ణా జిల్లా 521165.